नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ నేను మౌనిక బిల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చెన్నూరు బావురావుపేట శివారు సర్వే నంబర్ 8 లో గత 5 నెలలుగా పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదల పైన 200 మంది రౌడీలతో వచ్చి ట్రాక్టర్లతో కూల్చి పెట్రోల్ పోసి దగ్ధం చేసిన భూ కబ్జాదారులు అడ్డుపోయిన మహిళలని ఇష్టానుసారంగా తిట్టి దాడులకు పాల్పడ్డారు ఐదు నెలలుగా పేదలు ప్రభుత్వ భూములను కాపాడాలని పోరాటం చేస్తున్న రెవెన్యూ అధికారులు స్పందించకుండా పేదలకు రక్షణ లేకుండా చేస్తూ కబ్జాదారులకు వంతపాడుతున్నారన్నారు స్థానిక బిఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా ఈ దాడిలో పాల్గొనడం చూస్తుంటే ప్రభుత్వమే ఈ దాడులు చేపిస్తున్నట్లు తెలుస్తోందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బొడెంకి చందు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి అవెస్ చెన్నూరు పట్టణ కన్వీనర్ మరియు పేదలు తుమ్మా రేణుక మణి భూదేవి ఉమారాణి రుక్సానా రుక్మిణి శ్రీనివాస్ నగేష్ సమ్మక్క సంధ్య సాధిక్ అనిల్ కుమార్ సరిత తదితరులు పాల్గొన్నారు శివారు సర్వే నెంబర్ 8 అసైన్మెంట్ భూమి అది పేదల కేటాయించబడిన భూమి ఒక ముగ్గురు భూ కబ్జాదారులు ప్రభాకర్ రెడ్డి తాటి శ్రీనివాస్ సదానందం వీళ్ళందరూ అక్రమంగా సత్యనారాయణ రెడ్డి వీళ్ళందరూ అక్రమంగా అసైన్మెంట్ భూమిని కబ్జా చేసి వెంచర్లు చేసి ఇయాల రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇల్లు లేనటువంటి పేదలు ఎస్సీలు ఎస్టీలు ఆదివాసీలు నేత కాని బీసీ ప్రజలు గూడు లేనటువంటి ప్రజలు గత 5 నెలల నుంచి గుడిసెలు వేసుకొని ఇక్కడ నివాసం ఉంటా ఉంటే తెల్లవారుజామున వందలాది మంది గుండాలని రౌడీలని తాగుబోపిచ్చి పెట్రోల్ సీసాలతో వచ్చి ఇలా పేదల ఇళ్ల మీద దాడి చేసి ఇలా బీభత్సం సృష్టించారు అనేక మంది ఆడవాళ్ళని కొట్టి ఇలా వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ జరుగుతూ ఉంది ఇంత బీభత్సం జరుగుతూ ఉంది కాబట్టి వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకోమని చెప్పి ఇక్కడ జరుగుతున్నప్పుడు వెంటనే సిఐ గారికి ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేశాం కానీ పోలీసులు కూడా ఇలా భూకబ్జాదారులకి వంతపాడుతూ నిమ్మగ్నినట్టు వ్యవహరిస్తా ఉన్నారు ఇప్పటికే కలెక్టర్ గారికి రాష్ట్ర సిసిఎల్ కి అదే విధంగా స్థానిక శాసనసభ్యులకి అందరూ కూడా విన్నవిచ్చున్నాం వాళ్ళందరూ కూడా ఇది అసైన్మెంట్ భూమి పేదల కేటాయించిన భూమి భూకబ్జాదారులు అక్రమంగా అరెస్ట్ దీని మొత్తం కూడా కబ్జా చేశారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మాకు హామీ ఇచ్చారు వాళ్ళ హామీ ప్రకారమే ఇలా మేము ఇక్కడ పేదలందరూ గుడిసెలు వేసుకొని ఉన్నారు ఇట్లా గుడిసెలు వేసుకున్న పేదల మీద అకారణంగా వందలాది మంది వచ్చి జేసీబీలతోటి ట్రాక్టర్లతోటి వాళ్ళ మీదకి వచ్చి కాలబెట్టి అగ్గించారు కాబట్టి వాళ్ళందరి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసే వరకు ఈ పోరాటం ఆగదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం సాగుతుంది ఇప్పటికే మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని ఎక్కడైతే ప్రభుత్వం భూమి ఉందో మీరు పేదలకు ఇస్తున్నారు 58-59 జీవో ప్రకారం పట్టాలు కూడా ఇవ్వండి ఇలా గుడిసెలు వేసుకునే వాళ్ళకి గుడిసె రక్షించమని చెప్పి మేము కోరితే ఇలా భూ కబ్జాదారుల వ్యతిరేకంగా పేదలు పోరాడుతూ ఉంటే ఆ పేదలకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి కానీ అట్లా ఇవ్వకుండా పోలీసులు కానీ ఇక్కడ రెవెన్యూ అధికారులు కానీ పేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు ఇలా కోట్లాది రూపాయల ఆస్తిని ఒక ముగ్గురు చేతుల్లో పెడతా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి ఆ భూమి తిరిగి పేదలకు ఇవ్వాలి పేదలకు ఇచ్చే వరకు వేసుకున్న గుడిసెలు కాలబెట్టారు కాబట్టి ఆ గుడిసెలు కాలబెట్టే వాళ్ళ మీద వెంటనే ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే మాత్రం ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ పెద్ద ఎత్తున కొనసాగిస్తాం ఆపేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా నా పేరు పైల ఆశయ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుణ్ణి ఇగో ఆడవాళ్ళందరూ కూడా ఏడుస్తా ఉన్నారు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు ఇప్పటికైనా మేము అడుగుతా ఉన్నాం మీకు ముగ్గురు కావాలా దాదాపు 3000 మంది కావాలన్నా మేము తెలుసుకోమంటున్నాం ప్రభుత్వాన్ని రాజకీయ నాయకులు కూడా చెప్తున్నాం మీకు 3 ఓట్లు కావాలన్నా దాదాపు 10000 ఓట్లు కావాలన్నా తేల్చుకోమని చెప్పి కోరుతా ఉన్నాం లేనట్లయితే ఈ ప్రజలు ఆగ్రహానికి గురవుతారు వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అలా పట్టాలు రద్దు చేయండి అక్రమ పట్టాలు 40 ఎకరాలు ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డికి ఎట్లా నువ్వు అసైన్మెంట్ భూమి పట్ట చేస్తావు అదేవిధంగా తాటి శ్రీనివాస్ కు ఇండ్లు ఉంటాయి బంగ్లాలు ఉంటాయి కార్లు ఉంటాయి ఎట్లా మీరు వాళ్ళకు పట్టాలు ఇచ్చారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం వెంటనే వాళ్ళు రద్దు చేయండి పేదలకు పంచండి పేదలకు పంచే వరకు సిపిఎం ఇక్కడి నుంచి అడుగు వెనక వేయదు ఆ రకంగా మేము పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ అరెస్ట్ చేయాలని చెప్పి మేము పోలీసుల్ని కోరుతా ఉన్నాం